ప్రెస్ మీట్ పెడతానికి రీజన్ మా మూవీ పుష్ప మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ డిసెంబర్ 17న అన్నీ కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేస్తున్నామండి వరల్డ్ వైడ్ మోర్ దాన్ 3000 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నాము 16th ఈవినింగ్ ఓవర్సీస్లో ప్రీమియర్స్ పడతాయి అండ్ వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ మేము మూవీ చూసాము ఇట్స్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ చాలా బాగా వచ్చింది అండ్ వీ వాంట్ ఎవ్రీబడి టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ పుష్ప ఆన్ 17th థ్యాంక్ యూ అండి అవునండి 3000 ప్లస్ అండి 5 లాంగ్వేజెస్ కలిపి 3000 ప్లస్ స్క్రీన్స్ సో మన తెలుగు స్టేట్స్ లో ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ చేస్తారు సార్ అరౌండ్ 1000 అండి సార్ రిలీజ్ జరిగింది హీరో గారు డైరెక్టర్ గారు మా టీం అందరూ ఈ సినిమాకి కాస్ట్ అండ్ క్రూ ప్లస్ మా ఎంటైర్ టీం చాలా కష్టపడ్డారు వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం స్పెషల్ గెస్ట్ ఏమన్నా ఎవరు లేరండి చాలా బాగుందండి చాలా రేర్గా దొరుకుతాయి ఇట్లాంటి కథలు టోటల్ క్లోజ్ టు 3 అవర్స్ 2 అవర్ 59 మినిట్స్ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా ఎగ్జైటింగ్గాను రేసీగా ఉంటుంది ఫిలిం ఎక్కడా ఒక 5 నిమిషాలు కూడా స్లో అనిపించదు చాలా బాగా వచ్చింది వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అంతే మ్యూజిక్ వచ్చిన సాంగ్ అన్నీ బ్రహ్మాండంగా హిట్ అయినాయండి దేవి మాకు ఎప్పుడో భావిస్తాడు మళ్ళీ వన్స్ అగైన్ బ్రహ్మాండంగా ఇచ్చాడు సో ఈ మధ్యకాలంలో అన్ని పాటలు ఇంత సూపర్ హిట్ అవటం చాలా రేర్గా జరుగుతుంది దీనికి అట్లా కుదిరింది నేను చెప్పలేదు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఆల్సో బికాస్ ద స్టోరీ వాజ్ లైక్ దాట్ అండ్ ఇట్ రిక్వైర్డ్ ఎ బిగ్ స్పాన్ సో అది కాకపోతే 1 ఇయర్లోనే పూర్తి చేయగలిగాం యాక్చువల్గా చెప్పాలంటే ఈ కరోనా వైరస్ వలన 2 లాక్డౌన్స్ తర్వాతనే మనం ఫస్ట్ లాక్డౌన్ ముందు స్టార్ట్ చేసాం షూటింగ్ తర్వాత మళ్ళీ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ వచ్చిన అయిపోయింది ఆ తర్వాత కంటిన్యూస్గా షూట్ చేసామండి సో లిటరల్గా మనం లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి తీసుకుంటే ఇయర్ నవంబర్ కంప్లీట్ చేయగలిగాము అండ్ దట్ వాస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్ వర్క్ అండ్ అంటే మా లొకేషన్స్ కూడా చాలా చాలా టఫ్ లొకేషన్స్ అండి అసలు మనుషులలే ప్లేస్ కూడా కష్టమైన ప్లేసెస్ అన్నమాట అట్లాంటి ప్లేసెస్కి మేము ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకుని వెళ్ళి చేయగలిగాము దట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ ఛాలెంజ్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ హ్యాపీ బికాస్ అంత కష్టపడినందుకు ఒక మంచి ప్రోడక్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా ఉందండి డౌట్ లేదు అందులో ఎందుకంటే ఎనీ ఎవ్రీ ప్రొడ్యూసర్స్ డ్రీమ్ పాన్ ఇండియా మూవీస్ చేయాలి వీ హెవ్ టు రీచ్ ద ఆడియన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ అనేది ఎప్పుడు ఉంటుంది కదండి సో ఈ సబ్జెక్ట్ కూడా అట్లాంటి సబ్జెక్ట్ కాబట్టి ఇది డెఫినెట్గా సూట్ అవుతుంది అని అనిపించింది సో వెంటనే ఇమీడియట్గా దాని మీద డిసిషన్స్ తీసుకున్నారు సో వెరీ ఎక్సైటింగ్గా ఉందండి ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అన్ని ఏపీ నుంచి అనానమస్గా వెరీ గుడ్ రెస్పాన్స్ డెఫినెట్గా అండి ఇండియాలోనో లేకపోతే వరల్డ్లోనో తెలుగు ఆడియన్స్ అంత బెస్ట్ ఆడియన్స్ ఎక్కడా లేరు మన సినిమాలే ఫస్ట్ వేవ్ తర్వాత చూశారు మళ్ళీ ఇప్పుడు బ్రహ్మాండంగా చూస్తున్నారు అది అఖండ ప్రూవ్ చేసింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఆ సినిమా అంత ఘన విజయం సాధిస్తాం అండ్ మాకు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది అండ్ ఇదే కంటిన్యూ అయ్యి మా సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ వచ్చే భీమ్లా నాయక్ రాధేశ్యామ్ ఆచార్య అన్నీ ఇలాగ ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు సినిమా డిసెంబర్ 17 అన్ని లాంగ్వేజెస్ చెప్పారు కానీ ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఫుల్ ఆక్యుపెన్స్తో థియేటర్లు ఎక్కువ నెంబర్ ఆఫ్ వాల్యూమ్
స్క్రీన్ ప్లే అవుతున్నాయి బట్ అదర్ స్టేట్స్ తో చూసుకుంటే తమిళనాడు గాని మహారాష్ట్ర గాని కన్నడ గాని ఇంత మన తెలుగు స్టేట్స్ లో ఉంటే అంత ఆదరణ ప్రేక్షకులు రావడం థియేటర్కి తమిళనాడు మొన్న డాక్టర్ మూవీ చాలా బాగా చేసిందండి రజనీకాంత్ గారు కూడా బాగా చేసింది మహారాష్ట్ర 200 కోర్ చేసింది బాగా వచ్చారు మీకు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తే ఇండియా మొత్తం జనాలు వస్తున్నారండి సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇది అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీగా చేస్తుందని బిలీవ్ చేస్తున్నాను యూనివర్సల్ సబ్జెక్ట్ అండి అన్ని అందరికీ నచ్చే సబ్జెక్టు ఎవ్రీబడి విల్ ఎంజాయ్ అదే అండి ఇప్పుడు దీంట్లో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా సరే అదే ఫారెస్ట్ అనే చెప్తున్నాం అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇప్పుడు కేజీఎఫ్ ఉందనుకోండి కోలార్ గోల్డ్ మైన్స్ అనేది కర్ణాటకలో ఉందనే చెప్తారు ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ హిందీ వాళ్ళు బీహార్లో జరుగుతుంది అలా ఏమి ఉండదండి చిత్తూరులో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇది అన్నట్టే ఉంటుంది దీంట్లో స్పెషల్గా మెన్షన్ చేయాల్సిందండి సుకుమార్ గారు ఈ డైరెక్షన్ గురించి అందరూ తెలిసిన ఇదే అలాగే బ్రహ్మాండం చేశారు దేవి గారి మ్యూజిక్ కానీ ఇవన్నీ టూ గుడ్ ఉన్నాయి స్పెషల్ మెన్షన్ ఏంటంటే ఇప్పుడు దాకా హీరో గారు అల్లు అర్జున్ గారిని డెఫినెట్గా కొత్తగా చూసినట్టు ఉంటుందండి ఆయన దానికి కష్టపడిన దానికి కానీ దాంట్లో వాడిన స్లాంగ్ కానీ చాలా అథెంటిక్గా చాలా పెద్ద పేరు వస్తుంది ఆయనకి ఎస్పెషల్లీ సినిమా పెద్ద హిట్ అవ్వటం ఒకటైతే ఎస్పెషల్లీ అసలు ఆయనకి కూడా చాలా పెద్ద పేరు వస్తుంది ఎందుకంటే మా మేము ఇప్పుడు కనీసం ఒక 40-50 పీపుల్ చూసుంటారు మా దీనిలో ప్రతి ఒక్కళ్ళు అన్న మాటలు నేను ఒక్కడ అభిప్రాయం చెప్పట్లా చూసిన వాళ్ళందరిది చెప్తున్నాను ఆయన ఈ సినిమా చూసినాక అసలు డెఫినెట్గా రంగస్థలంలో మా హీరో చరణ్ గారిని ఎలా ఎంత షాక్ అయ్యేలా అన్నారో దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రిపీట్ అవుతుందండి అంటే ఇప్పుడు దాకా ఆయన ఇలాంటి సినిమా చేయలే ఫస్ట్ టైం ఇలా పర్ఫార్మెన్స్కి పిచ్చ స్కోప్ ఉన్న సినిమా చేస్తున్నాం కాబట్టి ఆయన కూడా ఏదన్నా చేంజ్ అవ్వరు ఆ నేమ్ చేంజ్ అవ్వరు కూడా దీని నుంచే పెట్టాలనుకున్నారో లేకపోతే అలాగే సుకుమార్ గారు ఆయనకున్న స్ట్రాంగ్ రిలేషన్కి ఇక్కడి నుంచి బిగిన్ చేద్దాం అనుకున్నారేమో అలాంటిది అయ్యి ఉండొచ్చు అంతే కదా అది ఆ దాంట్లో మేము అన్నాం పర్ఫార్మెన్స్కి వస్తానండి ఈ పర్టికులర్ క్యారెక్టరేషన్ ఎలాంటిదంటే దానికి అంటే ఆయన వన్ ఇయర్ నుంచి మీకు యాక్చువల్గా డ్యూరింగ్ ద షూటింగ్ టైము ఆఫ్టర్ ద షూటింగ్ ఆల్సో కూడా ఎప్పుడైనా సరే ఆయన ఆ క్యారెక్టర్లోనే ఉండేవాడండి ఆయన అలా మేనరిజమ్స్ ఆ మేనరిజమ్స్తోనే ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ ఈస్ గివెన్ ఈస్ 100% అండి మోర్ దెన్ 100% ఐ షుడ్ సే అంటే దట్ వన్స్ ద మూవీ ఈజ్ రిలీజ్ ఆల్ ఆఫ్ యూ విల్ సీ అండి మీకు మీరు షాక్ అవుతారు అంటే అంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆయన హార్డ్ వర్క్ అండి మార్నింగ్ 2 అవర్స్ మేకప్ వేసుకోవాలి లొకేషన్లు ఏమో సుకుమార్ గారికి మామూలుగా నచ్చవు కదా ఆయనకి అంత వర్క్ మారేడు మిల్లో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సార్ మీరు వెళ్తా ఎక్కడెక్కడ షూట్ చేశారో చిన్న సీడీ ఇవ్వండి అంటే టూరిజం దీని గురించి ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళు లొకేషన్ అలాంటి వాటికి వెళ్ళాలని అంటే అంటే వాళ్ళు చూసినా సరే వాళ్ళు వీడియో తీసుకుని ఉండకపోవచ్చు అలాంటి లొకేషన్లే కావాలనేవాళ్ళు ఈయన 2 అవర్స్ మేకప్ వేసుకుని 2 అవర్స్ జర్నీ చేసి సాయంత్రం మేకప్ తీయాలంటే మళ్ళీ 1.5-2 అవర్స్ మళ్ళీ వెనక్కి రావాలి అంటే డేలో 7-8 అవర్స్ ఇలా పోయేదండి ఇది కాక మళ్ళీ మన షూట్ పార్ట్ అంటే ఎంత కష్టపడ్డారో మీకు అక్కడే అర్థం అవుతుంది ఇవాళ మేము ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు దాకా సూపర్ డూపర్ హిట్ అయినాయి కదా సార్ సాంగ్స్ ఇవాళ సాయంత్రం వదిలే సాంగ్ అసలు ఇది అసలు యునానిమస్కి ఇంకో లెవెల్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మళ్ళీ తర్వాత మీరే చెప్పాలి చూసినప్పుడు లేదండి ఐడియా అంటే స్పెషల్ సాంగ్ ఆవిడైతే బాగుంటుందని అనుకుందండి అందరు కలెక్టివ్గా అనుకుంది ఆయన అసలు ఆయన ప్రూవ్ అయినాయి కదండి ఆయన ఎంత ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అనేది తెలుసు కదా మనం ఈ లాక్డౌన్ టైంలో ఎంత పెనిట్రేట్ అయ్యారంటే ఆయన ఆ ట్రాన్స్ ఈ ఆయన సినిమాలు కొన్ని చూసి అందరూ కింద బీసీల్లో కూడా అసలు సూపర్ అనే అంత క్రేజ్ వచ్చింది ఆయనకి ఇక అవన్నీ చూసినాక ఆయన పర్ఫార్మెన్స్ తెలిసినాక సుకుమార్ గారు ఆయన అయితేనే బాగుంటుంది అనుకున్నారు అప్రోచ్ అయ్యాం లక్కీగా ఆయన ఆయనకు కూడా సుకుమార్ గారి సినిమా అంటే ఆయన ఇంట్రెస్టెడ్ అలా వర్కౌట్ అయింది అలాగే ఆయన ఎక్కడ 1% కూడా డిసప్పాయింట్ చేయకుండా మేము అనుకున్న దానికన్నా 2-3 టైమ్స్ ఫార్ బెటర్గా చేశారు అసలు అది షాకింగ్ అని ఉంటుంది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ అండి మనం వాటిని ఫాలో అవ్వాల్సింది అంతే సో అన్ని సినిమాలకి ఎట్లా ఉన్నా మా సినిమాకి అంతే ఉంటుందండి కొద్దిగా అల్లు అర్జున్ గారు
అందరూ బ్రహ్మాండంగా ఉన్నారండి. ఫాద్ ఫాజిల్ గారు, సునీల్ గారు, రష్మిక, అనసూయ, ప్రతి క్యారెక్టర్ అండి. మీకు మీకు విలువ అని కాదండి, క్యారెక్టరైజేషన్ చాలా రస్టిక్ దాంట్లో అండి. ప్రతి క్యారెక్టర్ అందరూ కొత్తగానే ఉంటారండి. అందరికీ బ్యాక్ స్టోరీ అన్ని మొత్తం అలాంటి డిజబిలిటీలు ఏముండవండి. మనకి ఊరినే పాత్ర రోజులు ఏదన్నా కింద రూరల్ సైడ్ ఏదన్నా బాగా ఏదైనా అచీవ్ చేస్తే కాల్ అన్నట్టు ఆయన అలా షోల్ అంతేగాని అది వేరే డిసబిలిటీ అలాంటిది ఏమి ఉండదు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ రామ్ లక్ష్మణ్ అండ్ పీటర్ యాక్షన్ అంటే బేసిక్గా చెప్పాలంటే ఇది ఒక ఏమంటారు శాండల్వుడ్ ఈ ఎర్రచందనం బ్యాక్డ్రాప్లో అండి మొత్తం. ఇక ఓ దాని తాలూకు యాక్షన్ అలాగ ఉండదండి, ఇదంతా బ్యాక్డ్రాప్. అది తర్వాత కావాల్సిన క్యారెక్టర్ల మధ్య ఎమోషను డ్రామా ఇదంతా అలా ప్రాపర్ దీనిలో ఉంటుందండి. అండ్ ఇది అనగానే ఈ కథ మొత్తం ఓన్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ ఇది ఇది ఇప్పుడు పట్టుకున్నాడు ఇప్పుడు పట్టుకోలేదు అసలు ఇంత అడవుడు కదా. అది బ్యాక్డ్రాప్, సాలిడ్ బ్యాక్డ్రాప్తో దాంట్లో ఒక కథ చెప్తున్నాం. అది యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ మీకు రస్టిక్గా న్యాచురల్ నాట్ బీ లైక్ ఏదండి అంటే అదేనండి పర్మిషన్స్ బట్టి. అదేనండి ఇంకా ఈ పర్మిషన్స్ బట్టి వస్తే డెఫినెట్గా చేస్తాం. డెఫినెట్గా బడ్జెట్ కొద్ది ఎక్కువైందండి, బట్ సబ్జెక్ట్ డిమాండ్ చేసింది కాబట్టి పెట్టాం. బట్ ఈ సినిమా క్రేజ్ కూడా అట్లాగే వచ్చింది, అట్లాగే పెద్ద హిట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మేము పెట్టిన దాకా డెఫినెట్గా బాగానే వస్తుంది, సో అది ఇష్యూ లేదు. అన్నింటిలో తగ్గేదే లేదండి, ఆ వర్డ్ అలా పాపులర్ అయ్యేదానికి అన్ని లాంగ్వేజ్లు అదే. సెకండ్ పార్ట్ ఫెబ్ నుంచి బిగిన్ అండి. 1000 తెలుగులో గెటప్ చూసారు మీరు రిలీజ్ చేశారు పోస్టర్ గెటప్ చూసారు కదా పోస్టర్ ఫ్యాన్స్కి ఇంకా ట్రీట్. ఇంకా ఏముంది మేము కూడా ఆయన వాళ్ళు ఇప్పుడు చూసిన బెస్ట్ అల్లు చూస్తారని అనుకుంటున్నాను. అందరూ చూసిన వాళ్ళందరూ అంటే చంద్రబోస్ గారు కూడా అన్నారు రెండు మూడు సీన్స్ హైలైట్ హైలైట్ అని చెప్పి ఏదో దాచినట్టుగా అనిపిస్తుంది ట్రైలర్లో మీరు చూడడం లేదు దాచింది. అది డెఫినెట్గా ఉంటుంది కానీ ట్రైలర్ మొత్తం చూపించేస్తే ఇంకేమన్నా సినిమా ప్రతి సినిమాకి ఏదో ఒకటి ఉంటుంది కదా. సంథింగ్ అయితే అంటే ఏమైనా కంటెంట్ సైడ్ రిలీజ్ చేయాలండి ఏదన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ ప్రోమోలు కానీ లేకపోతే ఇంకేదన్నా చిన్న ఏదన్నా కొత్త ఏదన్నా కట్ చేసి ఇవ్వటం కానీ మిగతా సర్ప్రైజ్ అంటే ఇంక కొత్తగా ఏముంటుందండి. జాగ్రత్త అది యూజువల్గా అందరం ఎంత మీరు లేనిపోయింది మీరు చెడగొట్టమంటే ఏదన్నా రేర్ కాంబినేషన్లో సినిమా చేసే ఆలోచన ఇప్పటి వరకు రాను. ఇప్పుడు మనకు రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నది అలా ఎప్పటి నుంచో చిరంజీవి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్లో ఒక సినిమా రావాలనేది ఎప్పటి నుంచో ఒక కోరిక. అలాంటి ఏమన్నా రేర్ ప్రాజెక్ట్ చైన్ ప్రొడ్యూసర్ ఎవరుంటారు చెప్పండి ఆపర్చునిటీ రావాలిగా. అంటే మీలాంటి ప్రొడ్యూసర్స్ అంటే బిగ్ బ్యానర్ అంటే ఏదైనా రావాలంటే ఒక డైరెక్ట్ ఒక కథ ఉండాలి, ఒక డైరెక్టర్ దాన్ని అనుకోవాలి, తర్వాత నెక్స్ట్ స్టెప్ కదా. ఆపర్చునిటీ వస్తే ఎవరు వెళ్తారు ఎవరన్నా విడిపిడి వాంట్స్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే ఈ సినిమాకి ద బాలీవుడ్కి ఏం సంబంధం లేదండి, బట్ మేము బాలీవుడ్కి కూడా చేద్దామని ట్రై చేస్తున్నాం. అది సుకుమార్ గారి స్ట్రెంగ్త్ అండి. ఎంత మాస్ సినిమా అయినా ఒక చిన్న క్లాస్ ఓరియంటేషన్ ఉంటుంది ఆయన మేకింగ్లో, దానివల్ల అసలు అందరికి యూనివర్సల్ సినిమా అయిపోద్ది.
ఆయన మీరు ఎంత మా సబ్జెక్ట్ అయినా ఉండి ఆయన ట్రీట్మెంట్లోనే ఒక క్లాస్ ఓరియంటేషన్ ఉంటుంది అందుకని అది అందరికి యూనిఫామ్గా రీచ్ అవుతుంది సార్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్ మహేష్ గారితో సర్కార్ ఏర్పాటు చేస్తామండి ఇంకా తర్వాత నానిగారితో అంటే సుందరానికి కళ్యాణ్ రామ్ గారితో అమిగోస్ అని ఒక మూవీ చేస్తాం నెక్స్ట్ చిరంజీవి గారి మూవీ మొన్నే స్టార్ట్ చేసాం బాలకృష్ణ గారు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్.